పోలీస్ అధికారులు మీద వెంటనే చర్య తీసుకోవాలి ఎస్ఎల్ని సంకేల్తో తీసుకొచ్చిన పోలీస్ అధికారులు వెంటనే అలాగే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎక్కడ కూడా దళితులు అడిక్తులపై దమనకాండకు అందరూ కూడా నిరసన రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిపోవడానికి మాత్రమే దళితులు కక్ష తీర్చుకోవడానికి కూడా దళితులేనన్న కాబట్టి మీలాంటి వాళ్ళు మా వెనక ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆయన అలయన్స్ చేసి ఊళ్ళన్నీ చెప్పిన మాట యథార్థం అబద్ధం ఇక్కడ ఉండవాళ్ళు ఎవరినైనా కనుక్కొని ఈ గ్రామాల్లో అది యథార్థం అయితే మా పిల్లలు అడిగినందుకు నువ్వు చెప్పావు కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళు నిలదీయండి అని మా వాళ్ళు అడిగినందుకు నువ్వు మా పిల్లలు నరసం చేస్తావా ఎంతకాలం ఉంటుంది ఈ పాప ప్రభుత్వం అంతేకాకుండా మా దళితులు 300 మంది ఉన్నారు 5 కోట్ల అందుట్లో ఆ దళిత 300 మంది ఉంటే మా మేనకు మా వాళ్ళని ఇసుకలిపి మాకు మాకు గొడవలు పెట్టావు పెడితే దానికి నీకు ఎట్ట ఉంటుందంటే ఏ ఇప్పుడు నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినాక ఏ సెక్షన్ అయినా సరే కూల్ సెక్షన్ కానీ మోటార్ సెక్షన్ కానీ వెల్డింగ్ కానీ ఏ సెక్షన్ అయినా సరే నా ఆత్మసాక్షిగా చెప్తున్నా ఆఖరికి ఇసుకే వాళ్ళు కూడా ఏ సెక్షన్ వాళ్ళైనా వ్యాపారస్తులు కానీ ఎవరైనా కానీ సుఖపడ్డట్టు చూపి నాకు నువ్వే శిక్షకు నేను బాధ్యులు అటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఉంటే నీకు రాక్షస పరిపాలన ఉత్తరాది దక్షిణాది రాక్షసులు పరిపాలించి ఈ దేశం నేను చదివి ఆ పుస్తకాలు నిమ్మగడ్డ దగ్గరనే పెరిగా వాళ్ళ ఇంట్లో ఉండేవి ఆ పుస్తకాలన్నీ అది రాక్షసులు పరిపాలన ఆ బుద్ధి నీకు ఖచ్చితంగా వచ్చింది ఆ రాక్షస బుద్ధి అందుకే ఈ ప్రజలని నువ్వు కష్టపెట్టి ఏంటి మా దళితుడు నిన్ను ఎన్నుకొని చెప్పినా అనుకున్నా నిన్ను ఒక అధికారిగా చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అందుకని మాకు ఈ దుర్మార్గం ఈ పాపాలు అంటగడుతున్నావా ఇటువంటి దౌర్భాగ్య పనులకి నీకు నేను బైబుల్ కొట్టుకుపోతా బైబుల్లో కూడా నెబుకద్నెజర్ అనే రాజు ఒక ఆయన ఉంటే 7 సంవత్సరాలు పశువు మేసినట్టు గడ్డి మేశాడు ఆ స్థితి నీకు తప్పకుండా జరిగింది బేడీలేసి బహిరంగంగా పెరేడ్ చేస్తావా బుద్ధి లేని పని కదా సిగ్గులేని పని కదూ ఇలా చేయొచ్చా గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పి కూడా మిమ్మల్ని అడుగుతున్నాం మీరే చెప్పారంటున్నారు మా వాళ్ళందరూ కూడా కాదు అని చెప్పలేదు మీరు అంటే మీ మౌనం అంగీకారమా మీ పేషెంట్ చెప్పింది నిజమేనా చెప్తే హూ ఇస్ దట్ ఆఫీసర్ ఏ అధికారి చెప్పింది ధైర్యం ఉంటే చెప్పండి అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్నా మీరేమీ ఆధారపడవలసిన అవసరం లేదమ్మా ఈ కేసు అంతా తప్పులు తొడక నేను ఇప్పుడే ఎస్పీ గారికి ఫోన్ చేశా అర్బన్ ఎస్పీ గారు ఆయన స్విచ్ ఆఫ్ చేస్తున్నారు పోలీస్ అధికారులు స్విచ్ ఆఫ్ చేయొచ్చమ్మా ఫోన్ 24 గంటలు కూడా అవైలబుల్గా ఉంచాలా పోలీస్ ఆఫీసర్ ఫోన్ ఎత్తితే ఫస్ట్ రింగ్కి ఎత్తకపోతే అధికారులు ఊరుకునేవాళ్ళు కాదు ఇదివరకు నిద్రపోతున్నామని అడిగేవాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు అడిగా నేను రేపు మీ ఏపీల వాళ్ళు ఈ కేసుకు అడ్డుపడొద్దని రిక్వెస్ట్ చేద్దామని ఇక్కడ ఉన్నాను నా మాదిగల మధ్య ఉన్నానని రిక్వెస్ట్ చేద్దామని ఎస్పీకి చేశాను ఆయన స్విచ్ ఆఫ్ చేస్తుంది ఆయన నేను మాట్లాడతాను అవసరమైతే పర్సనల్గా వెళ్ళి మాట్లాడతా రేపు కోర్టుకు వస్తుంది మా కేసు ఇప్పుడే సుధాకర్ గారు కనుక్కున్నారు ఈ కేసు ఏం బలమైన కేసు కాదు పనికి మాలిన చెత్త కేసు ఇది మీ బిడ్డల మీద కేసు ఉండేది కాదు ఈ కేసులో పోలీస్ అధికారులనే తిడతారు జడ్జి గారు ఏం సిగ్గు లేదు బుద్ధి లేదు మీకు జ్ఞానం లేదని ఏ పోలీస్ అధికారులు ఇది దర్యాప్తు చేశారో ఆ అధికారుల్ని కోర్టు మందలిస్తుంది సిగ్గు లేదని అడుగుతుంది ఆ అధికారుల్ని అందుకని మీరేమి ఆధారపడక్కర్లా మీ బిడ్డలు ఇందాక మా వాళ్ళు చెప్పినట్లుగా ఒక మంచి కార్యక్రమానికి ఒక మంచి ఉద్దేశానికి బిడ్డలందరూ కూడా త్యాగం చేశారు ఆనాడు భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఆ పోరాట యోధుల సరసన మీ 7 కూడా ఇద్దరు బీసీ యాదవ సోదరుడు గౌడ సోదరుడు ఈ 5 మాదిగ బిడ్డలు వీళ్ళందరూ కూడా నిలబడబోతున్నారు భవిష్యత్తులో అమరావతిని మనం మళ్ళీ రిస్టోర్ చేసుకున్న తర్వాత అమరావతి మనదని తెలిసిన తర్వాత బహిరంగంగా పెద్దల సమక్షంలో నేను ఈరోజు హామీ ఇస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మీ 7 సత్కారం చేయిస్తానని చెప్పుకుని నేను తెలియజేస్తున్నా వాళ్ళందరూ కూడా మీ బిడ్డలను అభినందించాలి వీరోచితంగా పోరాటం చేస్తున్నారు నీ బిడ్డలు
ఈ మాదిక బిడ్డలు ఆ బీసీ బిడ్డలు మీరు వీరోచితంగా పోరాటం చేశారు గనుక మీ శ్రమ వృధా పోదు. తప్పకుండా మనం రాజధానిని సాధించుకుంటాం. అమరావతి ఉంటుంది. ఈ కుప్పిగంతలు ఈ పిల్లి మొగ్గలు ఏవి కూడా అమరావతిని ఇక్కడి నుంచి తరలించలేవని చెప్పి కూడా తెలియజేస్తూ నా వాళ్ళుగా మిమ్మల్ని పలకరించాలి. మీకు ధైర్యం చెప్పాలి. ఇంత మనిషి ఇంత లావున్న మనిషి ఇంత గట్టిగా మాట్లాడుతున్న మనిషి పార్టీలో మంచి పదవిలో ఉన్న మనిషి మీ వాడు మీ బిడ్డ మీ రక్తం పంచుకొని పుట్టిన వాడు మీకు అండగా ఉంటాడు మీకు తోడుగా ఉంటాడు. అర్ధరాత్రి ఏదైనా ఇబ్బంది జరిగిన శిరీషమ్మ చిన్న మార్టిన్ గారు బసవయ్య విజయ్ కుమార్ అందరు కూడా ఏది వచ్చినా మైనర్ బాబు గారు అర్ధరాత్రైనా నా ఫోన్ పక్కనే ఉంటుంది. అయ్యా మాకు ఇది అన్యాయం జరిగింది అంటే మా మాదిగలకు ఎందుకంటే ధైర్యం కోసం చెబుతున్నా అంటే మేము వద్దాం సార్ అని అనుకున్నాం.